ఆయన విలువల గురించి సిగ్గుచరాల గురించి ఆ ఇట్ల గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు ఇస్తున్నట్టుగా అనిపిస్తున్నాయి మాకైతే. ఎందుకంటే అసలు ఆయన ముందు చెప్పిన దాంట్లో 10 కోట్లు ఇచ్చారు, 10 కోట్లు ఆఫర్ వచ్చింది అని చెప్పారు. తర్వాత మళ్ళా బయట ఇచ్చినప్పుడేమో ఫిగరింగ్ తను చెప్పలేదు కానీ ఏమో అన్నట్టుగా చెప్పారు. అది ఎలా ఉందంటే అయ్యో అయ్యో అనవసరంగా ఉండవాళ్ళ మీద వెళ్ళిపోయినట్టు ఉంది. నేను తప్పించుకున్నానేమో, చేసింది నేనే, ఇప్పుడు మనం బేరం పెట్టుకోవచ్చా, అయ్యయ్యో అనవసరంగా మిస్ అయిపోయింది అన్నంత భావన ఆయన మాటల్లో కనిపించింది. ఆయన జనసేనలో ఉన్నప్పుడు అన్న మాట కూడానండి, జనసేనలో ఉంటే నేను నెంబర్ 1, వైసీపీలోకి వెళ్తే నేను 152 అని చెప్పాను. అలాంటి వ్యక్తి ఈ రోజు అక్కడికి వెళ్ళిపోయి అందులో నాకు తెలిసి వైసీపీ వాళ్ళు పిలిచిన దానికన్నా కూడా నేను వస్తాను, నాకు తాళి కట్టకపోయినా పర్వాలేదు, నేను వచ్చే ఇంట్లో ఏదో మూలలో కూర్చుంటాను, మూలలో పడి ఉంటాను అన్నట్టుగా ఆయన వెళ్ళి అక్కడ కూర్చున్నట్టున్నారు. ఏదో దొడ్లో కుక్కను కట్టేసినట్టుగా అనిపించింది. అంటే ఆ ఆయన హావభావాలు కూడా గడ్డి కుక్కను కట్టేసినట్టు ఉండవల్లి శ్రీదేవి ఎస్సీ ఎమ్మెల్యే, ఇప్పుడు ఈయన కూడా ఎస్సీ ఎమ్మెల్యే. మరి ఎస్సీ ఎమ్మెల్యేల మీద, ఎస్సీ మీద, దళితుల మీద ఆ విధంగా మాట్లాడచ్చా సార్? బోండవమ్మా, నిన్న బోండవమ్మా నీ మొహం చూసుకున్నావని అడిగాడు బాలపాట గారు. అదే మరి ఒక్కడే చూడండి, ఇప్పుడు ఉండవల్లి శ్రీదేవి గారిని ఆ రకంగా మాట్లాడడానికి ఖండించారు కదా బాలకోటయ్య గారు. రాపాక వరప్రసాద్ విషయంలో ఏం మాట్లాడతారో విన్న తర్వాత మీరు కామెంట్ చేయండి. వీళ్ళందరూ ఇప్పుడు మధ్యలో అడిపడద్దు, ఇప్పటికే చాలా టైం అయింది, ఇంకా ఎక్స్టెండ్ చేయాల్సి ఉంటుందండి బహుశా. రైట్, వెంకటరెడ్డి గారు నేను క్రాస్ టాక్ అలౌ చేయను, 1x1 మాట్లాడండి దయచేసి. రావు సౌజన్య గారు చెప్పండి. సౌజన్య గారు, నేను ఇందాక కూడా కులాల గురించి మాట్లాడాలి, అక్కడ మహిళ గురించే మాట్లాడాం, మహిళ విషయంగా నేను కరెక్ట్ కరెక్ట్ మీరు అలాగే మాట్లాడారమ్మా. నిజమే, ఎవరైనా సరే ఒక ఎమ్మెల్యే స్థాయికి వచ్చాక వాళ్ళ కులాలు ఏంటండి, అన్ని కులాలు ఆదరిస్తేనే కదా, ఏదైనా కాన్స్టిట్యూన్సీ అయ్యి ఉండొచ్చు కానీ అన్ని కులాలు ఆదరిస్తేనే వాళ్ళు ఎమ్మెల్యే స్థాయికి వచ్చారు. వచ్చినప్పుడు ఇంకా వాళ్ళ కులాలు, ఇది మనం మానవుడని మాత్రమే ఏంటంటే రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు భావజాలాన్ని అడ్డుపెట్టుకొని అవసరమైనప్పుడు ఈ కులం అనే ట్యాగ్ వచ్చి మనం మాట్లాడుకోవడం తప్పితే ఇక్కడ నిజాయితీ గల ఏదన్నా ఉందా, ఏదైనా అంశం జరుగుతుందా? ఎమ్మెల్యేలు అమ్ముడుపోతున్నారు, ఓటుకు నోటు గెలిచిన ప్రజలు అమ్ముడుపోతున్నారు అంటే ఒక అర్థం, ఆఖరికి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఓటుకు నోటుకు అమ్ముడుపోవటం అనేది నిజంగా చాలా బాధాకరం. వ్యవస్థ నాశనం అయిపోతుంది, ఆఖరికి ఇది ఇలా కూడా నాశనం అయిపోతున్నాం అనేది బాధ. నేను ఇంతకు నుంచి చెప్పింది కూడా అదే, ఒక ఎమ్మెల్యే గురించి ఒక ప్రతిపాదన వచ్చింది అంటే ఆ ప్రభుత్వం ఫెయిల్యూర్ అది, ఆ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ ఉంది కాబట్టే ఆ ఎమ్మెల్యేల మీద అలాంటి అపవాదాలు వస్తున్నాయి. నిజంగా ఎమ్మెల్యేలు కూడా నీతివంతంగా నిబద్ధతగా తన ప్రజలకి లాయల్టీగా ఉండాలి తప్పితే ప్రభుత్వాలకు మాత్రమే కాదు, ప్రభుత్వాన్ని ఒప్పించుకొని ఖచ్చితంగా. సౌజన్య గారు, మీ పార్టీ టెక్నికల్ గా ఉన్న మీ పార్టీ ఎమ్మెల్యేకు ఆఫర్ చేసేయారు అనే ఆరోపణలు ఉన్నది తెలుగుదేశం పార్టీ మీద. తెలుగుదేశం పార్టీ ఆఫర్ చేసి ఉండవచ్చా? ఎందుకంటే రాపాక వరప్రసాద్ గారు చెప్పేది ఏంటంటే ఈ ఫస్ట్ ప్రపోజల్, ఫస్ట్ డీల్ లెట్ మీ ఈ ఫస్ట్ డీల్ ఉండవల్లి శ్రీదేవి కంటే, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కంటే, మిగిలిన వాళ్ళ కంటే నాకే ముందొచ్చిందని ఆయన చెప్పారు. అంటే మీ ఎమ్మెల్యే టీడీపీ కోణాలను చూసింది ఇక్కడ. పాయింట్ అర్థం చేసుకోండి. ఒక మాట దాంట్లో వచ్చింది, జనసేన ఎమ్మెల్యే అసలు జనసేన ఎమ్మెల్యేగా ఉంటేనే కదా ఆయన జనసేన ముద్ర అనేది వేసుకున్నారు. జనసేన ముద్ర వేసుకున్న చాలా గౌరవప్రదంగా ఉండేవాడు ఆయన, కానీ ఆ ముద్ర లేకుండా నాకు వద్దు అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి సంతలో పశువు అయిపోయాడు ఆయన. అంటే అంతకన్నా వేరే కాదు, ఈ రోజు అలాంటి ఆరోపణలు వస్తున్నాయంటే వీళ్ళు విలువలతో కూడిన రాజకీయాలు చేయట్లేదు కాబట్టి ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళు ఎస్సీలు అయినంత మాత్రాన మనం మాట్లాడకూడదు, లేకపోతే వేరే కులాలు అయినంత మాత్రం మాట్లాడకూడదు అనేది కూడా, ఏ కులం అయినప్పటికీ కూడా కమ్మ రెడ్డి కాపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఏ కులం అయినప్పటికీ కూడా కులాల ప్రస్తావన ఎక్కువ చేయొద్దు అండి, కులాల ప్రస్తావన ఎక్కువ చేయొద్దు అనవసరంగా. మనిషికి మనిషిగా గౌరవం ఇచ్చుకోవాలండి, మనిషి మనిషిగా గౌరవం ఇచ్చుకోవాలండి. రైట్, ఎవరో ఎక్కువ కాదు, ఎవరో తక్కువ కాదు, అందరూ ఈక్వలే. అన్ని మన కులాన్ని మనం ప్రేమించాలి, మిగిలిన కులాలను గౌరవించాలి. కానీ